హాయ్ వివర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ స్టోక్స్ థీరం ప్రాబ్లమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ టూ ఎక్స్ వై జే బార్ ఓవర్ ద బాక్స్ బౌండెడ్ బై ద ప్లేన్స్ ఎక్స్ ఈక్వల్ జీరో కామా ఎక్స్ ఈక్వల్ ఏ కామా వై ఈక్వల్ జీరో కామా వై ఈక్వల్ బి ఆర్ వెరిఫై స్టోక్స్ థీరం. అంటే క్వశ్చన్ ఇలా అనే కాకుండా మనకి ఇలా కూడా అడుగుతారండి. ఇక్కడేమో స్క్వేర్ అని మెన్షన్ చేశాడు, ఈ క్వశ్చన్ అనేమో స్క్వేర్ అని మెన్షన్ చేశాడు ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఓవర్ ద బాక్స్ అన్నాడు. ఓవర్ ద బాక్స్ అన్నా మనకి స్క్వేర్ అన్నా కూడా మనం ఒకటే స్క్వేర్ బాక్స్ తీసుకోవాలి. అదే మనం దీంట్లో మన వీడియోస్లో వచ్చేసి రాజశేఖర్లో వచ్చేసి పార్ట్ టూ అది రెక్టాంగిల్ మేజ్ చేస్తాం, ఇక్కడ స్క్వేర్ మేజ్ చేస్తామండి. ఓకే, మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ బార్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఐ బార్ ప్లస్ టూ ఎక్స్ వై జే బార్ ఇంటిగ్రేటెడ్ రౌండ్ ద స్క్వేర్ ఇన్ ద ప్లేన్ జెడ్ ఈక్వల్ జీరో హూస్ సైడ్స్ అలాంగ్ ద లైన్స్ ఎక్స్ ఈక్వల్ జీరో కామా వై ఈక్వల్ జీరో కామా ఎక్స్ ఈక్వల్ ఏ కామా వై ఈక్వల్ టు బి. ఓకే, ఒక్కోసారి ఎక్స్ ఈక్వల్ ఏ వై ఈక్వల్ ఏ కూడా ఇవ్వచ్చు మనకి. ఓకే, లిమిట్స్తో పెద్ద సమస్య ఏం లేదు మనకి. ఈ ఫంక్షను ఈ లిమిట్స్తో పెద్ద ప్రాబ్లం ఏముండదు. మనం కావాల్సింది ఏంటిది, ప్రాబ్లం ఎలా చేస్తున్నాము, ఏమేమి తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. దానికంటే ముందు మీకు స్టోక్స్ థీరం యొక్క స్టేట్మెంట్, ఏదైతే ఫార్ములా ఏదైతే ఉందో ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈక్వల్ ఇంటెగ్రల్ సి కర్వ్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అనేది అది మీకు తెలిసి ఉండాలి. ఒకటి లైన్ ఇంటెగ్రల్, ఇంకొకటి సర్ఫేస్ ఇంటెగ్రల్, ఇది మనకు తెలిసి ఉండాలండి. ఓకే, రైట్ సొల్యూషన్. దీంట్లో స్టోక్స్ థీరంలో వచ్చేసి మనకి అవుట్వర్డ్ ఎన్ బార్ ఈక్వల్ టు పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ డైరెక్షన్, అది కే బార్ అండి. ఆల్రెడీ మనం పార్ట్ వన్లో చెప్పేసాను మీకు ఇంట్రడక్షను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే పార్ట్ వన్లో చూసుకోవచ్చు. రైట్, సొల్యూషన్ గివెన్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ టూ ఎక్స్ వై జే బార్. ఓకే, రైట్, బై స్టోక్స్ థీరం వి హ్యావ్ వాట్ ఈస్ దట్ ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈక్వల్ ఇంటెగ్రల్ ఎస్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. సో ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆర్హెచ్ఎస్ ముందు ఎందుకు చేస్తామంటే ఆర్హెచ్ఎస్ మనకి షార్ట్ ఆన్సర్ లాగా ఉంటుంది. సో కాబట్టి ఆర్హెచ్ఎస్ అనేది మనం ఇర్రోటేషనల్ ఫోర్త్ యూనిట్లు ఇవన్నీ చేసాం కాబట్టి మనకి ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. ఈజీగా ఆన్సర్ తెలిసిపోతే అప్పుడు మనం ఒక్కొక్క యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఏ టు బి బి టు సి సి టు ఓ టు ఏ అండ్ డైరెక్షన్స్ తీసుకుంటాం. మన యాంటీ క్లాక్ డైరెక్షన్లో తీసుకొని చేస్తాం మనము, లేదా మీ ఇష్టం ఎలా తీసుకున్నా పర్లేదు, యాంటీ క్లాకే తీసుకోవాలని రూల్ ఏం లేదు. కాకపోతే అంటే మీకు ఏ డైరెక్షన్ ఎలా చేస్తున్నాం అనేది అక్కడ ఫోర్ ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఆ ఫోర్ ఫేజెస్లలో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం ఏంటి, ఫస్ట్ ఆర్హెచ్ఎస్ చేస్తే మనకు ఆన్సర్ తొందరగా వస్తుంది కాబట్టి ఆ ఆన్సర్ని బట్టి మనం ఆ డైరెక్షన్స్ ఎలా ఎక్కడ చేంజ్ అవుతుందో ఎక్కడ మిస్టేక్ పోతుందో మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, రైట్, నౌ కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్స్ వాట్ ఈస్ దట్ ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ టూ ఎక్స్ వై దిస్ ఇస్ జీరో. రైట్, ఓకే, రైట్, నౌ సీ హియర్ ఐ బార్ డాట్ ఫస్ట్ కాలం ఫస్ట్ రో లీవ్ చేస్తే డో బై డో వై ఇంటూ జీరో జీరో అవుతుంది మైనస్ డో బై డో జెడ్ ఇంటూ టూ ఎక్స్ వై. ఇక్కడ జెడ్ ఉన్నా మనకి లేదు కదా, కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ జెడ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి జీరో. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జెడ్ లేదు, ఇక్కడ ఏమో విత్ రెస్పెక్ట్ జెడ్ అంటున్నాం, అందుకే మనం జీరో చేసాం మైనస్ జే బార్. రైట్, ఫస్ట్ రోను మిడిల్ కాలం లీవ్ చేస్తే డో బై డో ఎక్స్ ఇంటూ జీరో జీరో మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, సో కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి అది కూడా జీరోనే. ప్లస్ కే బార్ మీకు పార్ట్ టూ ప్రాబ్లం లాగానే ఉంటుంది, ఇది కూడా పెద్ద ఇందులో పెద్ద తేడా ఏముండదు, చూసుకోనమ్మా. ఓకే, రైట్, కే బార్ డో బై డో ఎక్స్ ఇంటూ అంటే టూ బై పక్క పెడితే డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది వన్ అవుతుంది, అంటే ఇక్కడ టూ వై మైనస్ డో బై డో వై ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ఏమో జీరో అవుతుంది, ఇది మైనస్ టూ వై అవుతుంది మైనస్ టూ వై. ఓకే, దట్ ఈక్వల్ టు ఫోర్ వై ఇంటూ కే బార్. చూడండిమా, టూ వై మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఫోర్ వై కే బార్. రైట్, ఇప్పుడు మనకి ఇది కర్ల్ ఎఫ్ బార్ వచ్చింది, అంతేనా అండి. నౌ లెట్ ఆర్ బి ద రీజియన్ బౌండెడ్
bounded by the rectangle, bounded by the rectangle, square, and ikkada square, right? Now see here, what is that? That is n bar equal to k bar, ds equal to dx dy, right? Now see here, rhs integral as curl f bar dot n bar ds, that equal to integral as curl f bar, what is what, 4y k bar dot k bar ds, that equal, see, x equal to 0 to a, y equal to 0 to b. Now see here, k bar dot k bar 1 అవుతుంది, 4y dy dx. Now 4 is a constant taken outside, x equal to 0 to a. Now see, y square by 2, 0 to b dx, and b square by 2 అవుతుందండి, 4 b square by 2, integral x equal to 0 to a dx, 2 1s are 2 2s, right? Now see here, 2b square x, integral 1 dx, x 0 to a. Now upper limit apply, so that equal to 2ab square. This is equation number 2. And equation 1 already mana formula iskunnam kada, is equation number 2. Ante rhs manaki 2ab square vachindante lhs kuda em kavali manaki 2ab square ravali. Go idandi, anduke nenu rhs mundu chestanu. Okay, right. Ippudu rhs kavalannappudu manam em cheddam, diagram iskunnam. Okay, right, x axis here, y axis 0. Now see, a point, now b point, y axis మీద, ఓకేనండి, రైట్. ఇగో ఇది ఏ లైను, ఇది బి లైన్. ఓకే, వై యాక్సిస్ మీద ఇది బి లైను, ఎక్స్ఎక్స్ మీద వాట్ ఈజ్ వై, జీరో. వై యాక్సిస్ మీద వాట్ ఈజ్ ఎక్స్, జీరో. ఓకే, ఈ రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి కదా. సో ఇది ఏ కామా బి, ఇది ఏ కామా జీరో, జీరో కామా జీరో, ఇది జీరో కామా బి. ఓకేనా, ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ లైన్, ఇది వై ఈక్వల్ టు బి లైన్. ఓకేనా, ఇప్పుడు మన డైరెక్షన్స్, ఇది ఏ పాయింట్ అని తీసుకుందాం, ఇది బి పాయింట్ అని తీసుకుందాం, ఇది సి పాయింట్, ఇది డి, ఇది ఓ అనే పాయింట్ తీసుకుందాం. అంటే ఏబి, బిసి, సిఓ, ఓఏ, మీ ఇష్టం, మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఏంటండి, ఓఏ, ఏబి, బిసి, సిఓ అని కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి, రైట్. ఇప్పుడు మనం వచ్చేసి ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎల్హెచ్ఎస్ అని పెట్టి తీసుకుందాం. ఓకే, రైట్, ఇంటగ్రల్ సి f bar dot dr bar, right? Now let r bar equal to xi bar plus yj bar, dr bar equal, what is that, dxi bar plus dyj bar. Now f bar dot dr bar, what is that, see here, x square minus y square into I bar plus 2xy j bar dot dxi bar plus dyj bar. Now see here, x square minus y square into dx. ఎందుకు సార్ అంటే, i bar dot i bar 1, j bar dot j bar 1, dy. Okay, now see here, this is f bar dot dr bar along ab అని తీసుకుందాం, along ab. ab ఏంటండి మరి, మనకి ఇక్కడ along ab మీద x ఈక్వల్ ఏంటి, a. ఓకే, x ఈక్వల్ టు a, దట్ ఇంప్లాయిస్ dx ఈక్వల్ టు 0. Right, now see integral c f bar dot dr bar, that equal integral a b, right, x square minus y square into dx plus 2xy dy. Now see dx equal to 0, ఇది మొత్తం 0 అవుతుంది కదా. అంటే ఏ ఉన్న చోట ఏం, x ఉన్న చోట ఏం చేయండి, a పెట్టండి, రైట్, దట్ ఈక్వల్. ఇప్పుడు ఈ x దగ్గర ఏ పెడితే 2y ఉంటుంది. ఓకే, 2a ఇంటగ్రల్ ab y dy. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం అవుతుందండి, అంటే y లిమిట్స్ చూసుకోవాలి, 0 టు b, రైట్, దట్ ఈక్వల్ 2a ఇంటగ్రల్ 0 టు b y dy, దట్ ఈక్వల్ 2a y స్క్వేర్ బై 2, 0 టు b, దట్ ఈక్వల్ 2 క్యాన్సిల్ అయితే a b స్క్వేర్, ఈక్వేషన్ నెంబర్ 3 అందాం, రైట్. నౌ అండ్ అగైన్ ఎలాంగ్ ab అయిపోయింది కదా, ఇప్పుడు బీసీ, ఇప్పుడు బీసీ మీద ఏముంది మరి మనకి, వై ఈక్వల్ టు బి, బీసీ అనేది వై ఈక్వల్ టు బి, వై ఈక్వల్ టు బి, దట్ ఎంప్లాయిస్ డివై ఈక్వల్ టు జీరో. ఇప్పుడు
వై ఈక్వల్ బి, డివై ఈక్వల్ జీరో అన్నప్పుడు వై ఈక్వల్ బి ఇక్కడ పెడితే అన్ని ఎక్స్లలోనే ఉంటుంది కదా. మరి వాట్ ఈస్ ఎక్స్ లిమిట్స్? ఏ టు జీరో. జాగ్రత్త చూడాలి, ఏ టు జీరో. ఓకే, రైట్, సి హియర్ ఇంటగ్రల్ బిసి ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ ఇంటగ్రల్ ఏ టు జీరో ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ బై త్రీ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏ టు జీరో. అప్పర్ లిమిట్ జీరో పెడితే జీరో మైనస్ ఏ క్యూబ్ బై త్రీ మైనస్ అండ్ మైనస్ ప్లస్ ఏ బి స్క్వేర్ దట్ ఈక్వల్ మైనస్ ఏ క్యూబ్ బై త్రీ ప్లస్ ఏ బి స్క్వేర్ ఈక్వేషన్ నెంబర్ ఫోర్. అలాగే నెక్స్ట్ ఎలాంగ్ సిఓ ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఎలాంగ్ సిఓ ఇది అంటే ఎలాంగ్ సిఓ అంటే ఎక్స్ ఈక్వల్ జీరో. ఎక్స్ ఈక్వల్ జీరో అయితే మొత్తం కంప్లీట్గా చూద్దాం. ఎక్స్ ఈక్వల్ జీరో అయితే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఎక్స్ ఈక్వల్ జీరో దట్ ఎంప్లాయిస్ డిఎక్స్ ఈక్వల్ టు జీరో. ఎలాంగ్ సిఓ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వై డివై. ఎక్స్ దగ్గర జీరో పెడితే ఇది జీరో అవుతుంది, వై దగ్గర జీరో పెడితే ఇది కూడా జీరో. ఇది ఈక్వేషన్ నెంబర్ ఫైవ్. రైట్, నెక్స్ట్ ఎలాంగ్ ఓఏ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. రైట్, ఎలాంగ్ ఓఏ వాట్ ఈస్ దట్? వై ఈక్వల్ జీరో సి. రైట్, వై ఈక్వల్ జీరో దట్ ఎంప్లాయిస్ డివై ఈక్వల్ జీరో. ఇప్పుడు వై ఈక్వల్ జీరో ఎక్కడ పెట్టండి? ఇక్కడ కూడా డివై ఈక్వల్ జీరో అంటే మొత్తం జీరో అయిపోతుంది. ఇంటగ్రల్ ఓఏ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మరి వాట్ ఈస్ ద లిమిట్స్? ఓ టు ఏ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ బై త్రీ జీరో టు ఏ దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై త్రీ ఈక్వేషన్ నెంబర్ ఫైవ్. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ వాట్ ఈస్ దట్? సి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఇది అండ్ సిక్స్. ఓకే, ఇంటగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇవన్నీ యాడ్ చేద్దాం. యాడింగ్ ఈక్వేషన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇట్లా కూడా రాసుకోవచ్చు అండి మీ ఇష్టం. రైట్, ఈక్వేషన్ త్రీ ఏంటమ్మా మరి? ఏబి స్క్వేర్ ఈక్వేషన్ ఫోర్ మైనస్ ఏ క్యూబ్ బై త్రీ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ బై త్రీ. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ వన్ది జీరో, ఫిఫ్త్ వన్ది లాస్ట్ పెట్టాను. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అయితే దట్ ఈక్వల్ టూ ఏ బి స్క్వేర్. దేర్ ఫోర్ ఇంటగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈక్వల్ ఇంటగ్రల్ ఎస్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్ టూ ఏ బి స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ సెవెన్ అనుకుందాం. అంటే సిన్స్ బై ఈక్వేషన్ వన్ అండ్ సార్ టూ అండ్ సెవెన్. ఓకే, రైట్, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. నా దేర్ ఫోర్ హెన్స్ బై స్టోక్స్ థీరం ఈజ్ వెరిఫైడ్. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.